ఈ పావుని దారి నుంచి తప్పించి రాణి వెళ్ళడానికి మార్గాన్ని సులభం చేశారు. ఇప్పుడు చూడండి, ఈ రాణి స్వేచ్ఛని ఎలా ఉపయోగించుకుంటుందో. మీరు కన్న గెలుపు కలలని తలకిందులు చేసేసింది. భూతల్లి పడబోతున్న కష్టాలను తలచి రాబోయే తుఫాను ప్రళయానికి సంకేతంగా నిలిచింది. ముందుకు వెళ్తుంటే తిరిగి పట్ట పాదగుర్తులు, ఇది అశుభానికి సంకేతం. మణికర్ణికని పెళ్లి చేసుకుని తనని ఝాన్సీకి మహారాణిని చేయాలనే నిర్ణయాన్ని మార్చుకుంటున్నాము. అలాగే శిక్షగా మణికర్ణికని ఇప్పటికిప్పుడే ఝాన్సీ నుంచి వెలివేస్తున్నాను. అలాగే ఆదేశిస్తున్నాము, మణికర్ణిక భవిష్యత్తులో ఎప్పుడూ కూడా మన ఝాన్సీ గడ్డ మీద అడుగు పెట్టకూడదు. ఝాన్సీ రాణి ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో.